తెలంగాణ శాసనసభ ఆవరణలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అసెంబ్లీ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి స్పీకర్ మధుసూదన్ ఆచారి, డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్ రెడ్డి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మండల చీఫ్ సుధాకర్ రెడ్డిలు కూడా అంబేద్కర్కు నివాళులర్పించారు. ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలను దృష్టిలో పెట్టుకొని సమగ్రమైనటువంటి అవగాహన కలిగి భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగం ప్రసాదించబడాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ఆ బాధ్యత నిర్వర్తించగలిగినటువంటి ఏకైక వ్యక్తిగా దానిలో పరిపూర్ణమైనటువంటి అనుభవం ఉన్నటువంటి మహానుభావుడుగా మరి అంబేద్కర్ గారు ఆ పనికి పూనుకోవడం జరిగింది. నిరుపేద కుటుంబంలో పుట్టి నిజంగా అంబేద్కర్ గారి జీవితం, వారి ఆలోచన విధానం మనందరికి కూడా అనుసరణీయం. కారణం 127 సంవత్సరాల క్రితమే ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ తనకుండేటువంటి స్వీయ ప్రతిభతో, స్వయం కృషితో ఆ స్థాయికి ఎదిగి భారత రాజ్యాంగాన్ని రాయడంలో ప్రపంచంలోని అన్ని వ్యవస్థల్ని పూర్తిగా అధ్యయనం చేసి భారతదేశ పరిస్థితులకు కాలమాన వచ్చేటువంటి కాలానుగుణంగా వచ్చేటువంటి మార్పులకు అనుగుణమైనటువంటి రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి మహానుభావుడు పూజ్యులైనటువంటి అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు తెలంగాణ జాతికి నిత్య ఆరాధ్యుడు. వారి స్ఫూర్తితో చిన్న రాష్ట్రాల ఏర్పాటు విషయంలో వారి జన్మదిన ఉత్సవాలకు ఈరోజు మన యొక్క స్పీకర్ మధుసూదనాచారి గారు, అదేవిధంగా పద్మదేవేందర్ రెడ్డి గారు, మా డిపిటీ చైర్మన్ గారు సుధాకర్ రెడ్డి గారు, పట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం అన్న మహమూద్ అలీ గారు, మిగతా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం సంతోషకరం. ఈరోజు బడుగు బలహీన వర్గాలతో పాటుగా భారతదేశ నవనిర్మాణం ఏ విధంగా జరగాలని చెప్పి బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని మనమందరం ఈనాడు మొత్తం భారతదేశంలోనే కొనసాగించవలసినటువంటి అవసరం ఉంది. ఆ స్ఫూర్తిని మనమందరం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగా, ఆయన చెప్పినటువంటి బాటలో, ఒక మానవీయ కోణంలో ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని మనమందరం కూడా ఆవిష్కరించుకొని దాని దారిలో ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ను కొందరివాడిగా కాకుండా ఆయన ప్రపంచానికి మార్గదర్శిగా అందరివాడిగా చూడవలసినటువంటి అవసరం ఉంది. జిస్కి వజేసి ఆజ్ హమారే దళిత్ భాయ్ అప్నే పావ్ పట్టారే ఔర్ ఉన్హోనే హిందుస్తాన్కు హమారే ఏక ఐసా రాస్తా బతా కి హమ్ ఖౌమీ ఎక్జైతీకే సాథ్ ప్యార్ ఓ మొహబ్బత్ కే సాథ్ తరక్కీ కే సాథ్ జిందగీ గుజారనే కా ఏక రాస్తా బతా వో హమేషా గరీబోం కే లియే ఔర్ దళితోం కే లియే జో గరీబ్ ఇన్సాన్ థా ఉన్కే లియే హమేషా లడ్తే రహే ఔర్ ఆజ్ భీ హమారా జో తెలంగాణ స్టేట్ బనా హై ఉన్కే ఖానూన్ మే జో ఉన్హోనే నయే స్టేట్ కే బారే మే జో ఆర్టికల్ లాయా థా ఉసీ వజేసే హమారా స్టేట్ భీ ఆజ్ హమే మిలా హై హమ్ లోగ్ సబ్ ఉన్కి జన్మదిన్ పర్ ఖుషీ కా ఇజహార్ కర్తే ఔర్ తమామ్ భాయియోం కో సారీ దునియా మే జహాన్ జహాన్ హమారే హిందుస్తానీ భాయి రహతే సబ్కో హమ్ దిల్ కీ గహరాయి సే ముబారక్బాద్ దేతే హై. థ్యాంక్ యూ. కట్టుబాట్లు, ఇబ్బందులు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని బడుగు బలహీన వర్గాల వారికి కూడా హక్కుల కోసం కానీ, ముఖ్యంగా మా మహిళలకు కూడా హక్కుల కోసం కానీ అన్ని చట్టాలను కూడా దానిలో రూపొందించి రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. నిజంగా అప్పుడే ఎప్పుడో 56లో అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఆ రాజ్యాంగాన్ని ఒక ఆదర్శ, అంటే ఆదర్శప్రాయంగా పవిత్రంగా కూడా మనం భావిస్తూ ఉన్నాము. దాంట్లో చిన్న రాష్ట్రాలను గురించి కానీ, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు కావాల్సిన హక్కుల గురించి కానీ, వాళ్ళు రేపు చేయబోయే భవిష్యత్ తరాలకు అందించాల్సిన విషయాలను కూడా ఆయన పొందుపరచడం చాలా గర్వకారణం. అది భారతదేశానికే కాదు ప్రపంచానికే గర్వకారణమైన వ్యక్తి అంబేద్కర్ గారు. ఒక భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ప్రపంచమంతా కూడా ఈరోజు అంబేద్కర్ గారి గురించి తలుసుకుంటున్నారంటే వారి యొక్క గొప్పతనము, వారి యొక్క భవిష్యత్ తరాలకు స్ఫూర్తి. అందుకనే మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా అంబేద్కర్ ఆశయాలనే కొనసాగిస్తూ ఉన్నది. అంబేద్కర్ తెలంగాణలో శాసనమండలి శాసనసభ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులర్పిస్తూ, ఈ దేశంలో ఈనాడు ఎదుర్కొన్నటువంటి అనేక రకాలైనటువంటి సామాజిక రుగ్మతలకి, అసమానతలకి, రకరకాలైనటువంటి విభజించి పాలించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి ప్రభుత్వాలు అన్నిటికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగమే సమాధానం, అదే పరిష్కారం అని నేను భావిస్తూ ఉన్నాను. అంబేద్కర్ గారు చూపించినటువంటి బాటలో,
ఆయన అంది ఇచ్చినటువంటి రాజ్యాంగంలోని ఆర్టికల్స్ అన్నిటినీ తూచా తప్పకుండా మనం అమలు చేయగలిగితే ఈ దేశం ప్రపంచ దేశాల్లోనే అద్భుతమైనటువంటి జాతిగా నిర్మించడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశలో జాతి మొత్తం నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి ఆ విగ్రహం కట్టిస్తామని తెలంగాణ ప్రభుత్వం అనౌన్స్ చేసిన నేపథ్యం తప్పనిసరిగా ఆ రకంగా గౌరవించారు.